ఈ ఇండస్ట్రీలో అంటే మీతోటి మీ సహచర నటులు ఏవిఎస్ గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ ఎట్లుండేటోళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ మిస్ అవుతున్నాం మేము వాళ్ళ కాంబినేషన్లో చేసేటప్పుడు కానీ మీరందరూ అప్పుడు స్టార్టింగ్ కదా నేను ఒక ఛానల్లో చెప్పాను ఒకప్పుడు 40 మంది కమెడియన్లనే నేనే 40 అంటుంటాను ఎక్కడికి వెళ్ళినా అది 40 లెక్కెడితే 39 51 నాకు తెలియదు అప్పుడు 40 మంది తెలుగులో కమెడియన్ల మీద ఎక్కువ సినిమాలు ఈవీవి గారు లాంటి వాళ్ళు జంజాల గారు లాంటి వాళ్ళు ఎక్కువ తీస్తున్న రోజుల్లో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో అది ఎక్స్పర్ట్స్ వాళ్ళు జంప్స్ జీవితంలోనే ఒక ఒక ఫేజ్ దాటి రెండో ఫేజ్లోకి వచ్చారు తప్ప అదే ఇది కాదు అప్పుడు ఎక్కువ క్యారెక్టర్లు కూడా అలా రాసేవారు అరే మన దాంట్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి క్యారెక్టర్ లేకపోతే ఎలాగా ఎల్బి శ్రీరామ్ లేకపోతే ఎలాగ ఇలాగ అందరూ అప్పటి నుంచి కూడా ఇదివరకు కూడా ఆ రోజుల్లో కూడా ఆలోచించేవారు చిన్న పొట్టు ప్రసాద్కు ఇంకోటికి క్యారెక్టర్ లేకపోతే ఎలాగని ఆలోచించి జంజాల గారు వాళ్ళు వాళ్ళు పోస్ట్ మ్యాన్ కావిడ మోసుకొచ్చి చేయడం ఏదో ఒకటి క్రియేట్ చేసి అందరికీ ఇచ్చేవారు వాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు వాళ్ళని వాడుకోవాలి మన ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబం ఎంతమంది కమెడియన్లు ఉన్నారు వాళ్ళందరికీ భోజనం చేసావా పొలం వెళ్ళావు ఈ వేళ ఏం చేసావా అని అందరినీ పలకరించాలి అలాగే ఇంతమందికి వేషాలు ఇవ్వాలనేది ఉండేది ఆ రోజులు ఒక ఏజ్ వచ్చేటప్పటికి సీనియారిటీ అలా వాళ్ళు పరిస్థితి చివరికి ఎలా అయిందంటే ఎవరు ఉన్నారు ఎవరు లేరు తెలియట్లేదు కన్ఫ్యూజన్ కొన్ని టీవీ ఛానల్స్ ఎల్బి శ్రీరామ్ లేడు అన్న ఆశ్చర్యం లేదు ఎవరైనా కనపడుతుంటారు పలకరిస్తుంటారు మమ్మల్ని ఏమండి ఏవిఎస్ గారు ఏంటండి పాపం అండి ఆరోగ్యం జాగ్రత్త అండి మీకు పర్వాలేదండి అయ్యా ఎల్బి శ్రీరామ్ ఏంటండి పాపం ఎంత గొప్ప ఆర్టిస్ట్ అండి బాబు ఎల్బి శ్రీరామ్ నేనే తెలియట్లేదండి ఎవరు ఉన్నారో లేదు పోయిన వాళ్ళు ఎక్కువ అయిపోవడంతో ఉన్నవాళ్ళు ఎవరో తెలియట్లేదు లక్కీగా ఈసారి ఎక్కువ ఇంటర్వ్యూలకు వచ్చాను కాబట్టి నేను ఉన్నాను అనేది స్టాంప్ అనమాట అంటే మరి మీది మీ ప్రోగ్రామ్ పేరే అది మనసులో మాటలు చెప్పాలి ఇవన్నీ దాచుకోకూడదు.